ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది నూతనమైనటువంటి అవకాశాలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఎంతో కాలంగా టెన్షన్ పడ్డటువంటి అవకాశాలు దయ వల్ల మీకు లభించే పరిస్థితి గోచరిస్తుంది మీ శక్తి సామర్థ్యాల్ని మీ నాలెడ్జ్ని ప్రజలకి తెలియపరచడానికి మీకు ఒక మంచి అవకాశం అనేది భగవంతుడు కల్పిస్తాడు దాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాల్లోనూ వైద్య విద్యకు సంబంధించిన విషయాల్లోనూ సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాల్లోనూ స్వల్పమైనటువంటి అవరోధాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది దానికి సంబంధించి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్యను మీరు తేలిగ్గానే అధిగమించగలుగుతారు చిన్న విషయానికి ఎక్కువగా ఆందోళన పడే పద్ధతి ఏదైతే ఉందో దానికి దూరంగా ఉండాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు ఆ రకమైన మానసిక ధైర్యాన్ని మీరు కొని తెచ్చుకోవటమే మీ యొక్క పురోభివృద్ధికి కారణమవుతుంది సంతానానికి కావలసిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాడు సౌకర్ సౌకర్యంగా సుఖంగా ఉండడానికి కావాల్సినటువంటి ఏదైతే ఉందో మీ చేతిలో ఉన్నంత వరకు చేయగలుగుతారు మానసికమైనటువంటి సంతోషాన్ని మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఏ కోణంలో కూడాను మన మనసులో ఉన్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవి బయట సమాజాన్ని తెలియకూడదు అనేటువంటి దృష్టితోటి మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు కూడాను ఆరవళి కుంకపుతోటి తోటి మహాలక్ష్మీదేవి పూజ చేయటం చెప్పదగిన సూచన అష్టముల గాత దీపారాధన చేసి దీపారాధన కుందులో రెండు చుక్కలు పరిమళ గంధం వేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది మీరు అనుకునేటువంటి కార్యక్రమాలు విజయవంతమైన పదంలో నడుస్తాయి కాదు కూడదు అనుకునేటువంటి కార్యక్రమాలు కూడాను మీకు సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది సప్తమ స్థానంలో కేంద్రంలో శని ఉన్న కారణం చేత ప్రజా సంబంధాలు చాలా వృద్ధి చెందుతాయి వృద్ధి చెందుతున్నటువంటి ప్రజా సంబంధాల్ని మీరు మరింతగా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి మరింతగా వృద్ధి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది దీనివల్ల రాబోయే రోజుల్లో మీకు అనేక రకాలైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏదైనా మనం కొనుక్కోవచ్చు కానీ ప్రజా సంబంధాలను కొనుక్కోవటం అనేది అంత తేలిగ్గా అయ్యేటువంటి పని కాదు అటువంటిది మీకు ప్రజా సంబంధాలు బాగా ఏర్పడతాయి జనాకర్షాలు బాగా ఏర్పడుతుంది ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సిద్ధగంధంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయండి లేకపోతే మీ ఇష్టమైన దేవుడికి మీ ఇష్టమైన దేవతకి అభిషేకం చేయండి సిద్ధగంధాన్ని ధరించండి సర్పదోషని చూర్ణంతో స్నానం చేయండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి వివాహాలు శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఆకస్మికంగా కుదురుతాయి మానసిక సంతోషం కలుగుతుంది ఘనంగా వివాహాది శుభకార్యాల్ని నిర్వర్తించాలని చెప్పని మీరు భావిస్తారు నిపుణులైన వాళ్ళతోనే మాట్లాడి ముహూర్తాల్ని నిర్ణయించుకుంటారు సానుకూలమైన వాతావరణంలో సానుకూలమైన ఫలితాలని మనం పొందగలుగుతాం అనేటువంటి సంతోషం మీలో ఏర్పడుతుంది ఈ మిథున్ రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి